పరిటాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాల తర్వాత బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పైన రెండు దేశాలు వస్తామని ఈ ఆలయాన్ని అభివృద్ధి విధంగా కాకుండా పేదల పన్నెండుగా నిలబడ్డ పరిటాల రవీంద్ర ఇక్కడ విగ్రహం పెట్టడం చాలా సంతోషం. ఇది అందరం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవస్థానాన్ని ఇంకా బాగా అభివృద్ధి కావాలి. ఈరోజు శుభ కార్యక్రమాలు కూడా మారుపేరుగా ఉండాలి. ఎల్లప్పుడూ శుభ కార్యక్రమాలు ఇక్కడ జరగాలి. అందుకనే ఆలోచిస్తున్నాం. పక్కనే గురుకుల పాఠశాల ఇచ్చాం, 13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం, అది కూడా పూర్తి చేస్తాం. అదే మరిగా ఇక్కడ కూడా 3 కోట్ల రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా ఈ దేవస్థానాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి శాశ్వతంగా పెళ్లి చేసే విధంగా మామూలుగా కొన్ని కళ్యాణ మండపాలు కట్టి మామూలుగా ఇలాంటి సామూహిక వివాహాలు కాకుండా ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా అవి చేసుకోవడానికి వసతి కల్పిస్తాం. అదే మరిగా ఈరోజు నేను వధూవరులు ఆశీర్వదించాను, ప్రతి ఒక్కరిని కలిశాను, వాళ్ళ ఆనందాన్ని చూశాను, కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందాన్ని చూశాను. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అందులో అప్పుడు పాలైపోతున్నాం. ఈరోజు ఖర్చులు లేకుండా ఇబ్బందులు లేకుండా పెళ్లి పెరిగాయని చెప్పి ఆనందంగా ఉన్నారు. అందుకే తమిళనాడు నుంచి వచ్చారు, అదే వారు కర్ణాటక నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు. ఒక మంచి కార్యక్రమం జరిగింది. నేను అదే ఆలోచన తర్వాత ఈరోజు నేను అనుకున్నాను 250 కుటుంబాలు ఉన్నాయి, కొత్తగా పెళ్ళిన వధువులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. అందుకే ప్రభుత్వ తరఫున ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరైతే పెళ్లి చేస్తారో తప్పటికి 10,000 రూపాయలు చెప్పిన అందరికీ ఆర్థిక సహాయం చేస్తాం. వాళ్ళు ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉంది. పెళ్లి అనేది జీవితానికి సంబంధించింది, ఇద్దరు కలిసి జీవించే అవకాశం. దానికి పెద్దలు ఆశీర్వదించాలి, భగవంతుడు నిండు మనస్తో ఆశీస్సులివ్వాలి. ఎవరికి తోచిన విధంగా వారు సహకరించే పరిస్థితి ఉండాలి. దానికి ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఇదే కాదు, ఇంకా నేను ఆలోచిస్తున్నా, నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా, యోచిస్తే ఇలాంటి సామూహిక వివాహాలు ప్రభుత్వం కూడా దేవస్థానం ద్వారా చూపిస్తే ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్లకు మసీద్ ద్వారా కానీ వక్ఫ్ బోర్డు ద్వారా కానీ చూపిస్తే, క్రిస్టియన్స్ కి వాళ్ళ యొక్క ప్రార్థనలు ఉన్నాయి, చర్చలు ఉన్నాయి, ఆ చర్చల్లో ఇలాంటి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. ఒక ఆలోచన వచ్చింది, తొందరలో మనకి శ్రీకారం చుడతాం, మనకు ముఖ్యమైన టెంపుల్స్ ఏడున్నాయి, అదే మరి కొన్ని ముఖ్యమైన చర్చలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ఇందులో కూడా ప్రభుత్వమే ఖర్చులు పెట్టి వాళ్ళని పూర్తిగా పేదవాళ్ళందరికీ పెళ్లిని చేపించే బాధ్యత వాళ్ళని అన్ని విధాలు ఆదుకుని వాళ్ళ జీవితంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. తొందరలో దీనికి ఒక కార్యక్రమం తయారు చేస్తాం. అదే మరిగా నేను పాదయాత్ర వచ్చినప్పుడు ఆ రోజు నన్ను పేరూరు ప్రాజెక్టు పేరు పెట్టినప్పుడు ఆ పేరూరు ప్రాజెక్టు నిండి వారిని కూడా కోరారు. నేను ఆ రోజు చెప్పాను, అనంతపురం జిల్లా ఒక కరువు జిల్లా, ఇప్పటికే చాలా సార్లు వచ్చాను,